పార్టీ కార్యకర్తల అభిమానులు ఒక్క హోప్ తో ఉన్నారు లక్ష్మీభారత్ గారు నందమూరి తారక రామారావు జూనియర్ వస్తే తెలుగుదేశం పార్టీ పగ్గాలు తీసుకుంటే మళ్ళీ ఆయన పార్టీని పాత రోజులు తీసుకెళ్తాడు అని నమ్ముతూ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు చంద్రబాబు ఒప్పుకుంటారా ముందు వాళ్ళని పార్టీ లాక్కోవాలని నేను చెప్తున్నాను లాక్కుంటే అంటే అతని కెపాసిటీ ఏంటో కూడా నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు నిజం చెప్తున్నాను ఎందుకంటే అంత ధైర్యంతో ఎన్టీఆర్ గారు లాంటి అంత ఆత్మవిశ్వాసంతో అంత ధైర్యంతో మరి ఆయన పోరాటం చేయగలరా పార్టీని ముందు నడిపించడానికి కూడా చాలా డబ్బు కావాల్సి ఉంటుంది అదంతా ఆయన సమకూర్చుకోగలరా ఇవన్నీ ఆలోచించి ఎందుకంటే ప్రాక్టికల్గా ఆలోచించాల్సినటువంటి ముందు అసలు ఆయన ముందు బయటికి రమ్మని మనండి ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి ఇన్నాళ్ళు చేసినటువంటి చంద్రబాబు నాయుడు చేసిన అరాచకాల మీద అన్యాయాల మీద వాళ్ళ తండ్రికి జరిగిన అన్యాయం మీద ఆ తండ్రి తండ్రికి జరిగిన అన్యాయం మీద ఒక్కసారి గొంతు విప్పి మాట్లాడమనండి అప్పుడు ఆయన కెపాసిటీ ఏంటో నాకు అర్థం అవుతుంది నేను మాట్లాడగలుగుతాను ఫైనల్గా లక్ష్మీపారు వైసీపీనాడీపీనా అంటే ఏది ఏదో ఒకటి అంటే నేనా వైసీపీ ఎందుకంటే నేను అంత పార్టీ ద్రోహం చేసేదాన్ని కాదు నేను అందువల్ల నేను ఈ పార్టీలోనే ఉన్నాను ఈ పార్టీలోనే కొనసాగుతారు లేదుగా అది ఎందుకంటే ఇళ్ళు చక్కగా యజమాని కట్టినా కూడా దాంట్లో పందికొక్కులు చేలుకలు ఇవన్నీ జ్వరబడి ఇళ్ళంతా పాడు చేసేసరికి యజమాని ఇంటి నుంచి వెళ్ళిపోయాడు ఇంకా అట్లాంటి ఇంటిని ఏ కోరుకుంటారు ఎవరైనా సరే ఈరోజు ప్రజలే కోరుకోలేదు ఇక నేనేం కోరుకోగలను దాన్ని కానీ ఒక్కటి ఫైనల్గా మాత్రం ఆ పార్టీ నడిపే సమర్థుడైన ఒక వ్యక్తి రావాలి మళ్ళీ ఆ పార్టీ బ్రతకాలని మాత్రం మనస్ఫూర్తి కోరుకుంటున్నారు ఎటువంటి గౌరవం ఎటువంటి పదవులు మీకు జగన్మోహన్ రెడ్డి ఇవ్వబోతారు లేకపోతే ఎట్లా ఉంటుంది మీ రాజకీయ భవిష్యత్ అనే త్వరలోనే తెలుస్తుంది భారత్ గారు పాయింట్ గా సమయం కేటాయించినందుకు ఇది వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపత్ పాయింట్ బ్లాంక్ మరో పాయింట్ బ్లాక్ లో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ఋషి సైనింగ్